దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ వీడియోలో మన విరోధి ఎవడు వాడు ఎలాంటి వాడు వాణ్ణి ఎలా ఎదిరించాలి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనికోసం మొదటగా ఒక వచనాన్ని చూద్దాం మొదటి పేతురు ఐదో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు నిబ్బరమైన బుద్ధి గలవారే మెలుకుగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గజ్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదుగుచు తిరుగుచున్నాడు తొమ్మిదవ వచనం లోకముందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరలై వాణిని ఎదిరించుడి ఈ రెండు వచనాలని బట్టి మనకు ఒక రెండు విషయాలు అర్థమవ్వాలి మొట్టమొదటిది అపవాది అనేవాడు మనకి విరోధి రెండవది మనమే వాణ్ణి ఎదిరించాలి సో ఇప్పుడు మన విరోధి ఎటువంటి వాడు వాడికి ఎలాంటి సైన్యం ఉంది మనం ఎలాంటి వారితో పోరాటం చేస్తున్నాము అనే విషయాన్ని చూద్దాం దీనికోసం బైబిల్ నుంచి ఒక వాక్యం చూద్దాం ఎఫేసిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము వచనం ఎలయనగా మనం పోరాడినది శరీరముతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము దీన్ని బట్టి చూస్తే మనం పోరాడేది శరీరులతో కాదు దురాత్మల సమూహముతోటి వీళ్ళు మన కంటికి కనిపించకుండా మన మీద దాడి చేస్తారు అలాంటప్పుడు మనం వీరిని ఎలా ఎదిరించేది ఎలా పోరాడేది ఎలా వారిని జయించేది దీనికోసం మనం బైబిల్ నుంచి ఒక వచనాన్ని చూద్దాం యోహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనం చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు ఉన్నవాని ఉన్నవానికంటే గొప్పవాడు కనుక మీరు వాడిని జయించి ఉన్నారు దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే వాడు మనకంటే గొప్పవాడు అయ్యి ఉండొచ్చు కానీ మనలో ఉన్నవాడు వాడికంటే గొప్పవాడు గనక మనం వాడిని జయించగలుగుతాం మనంతట మనం వాడిని జయించాలంటే అది సాధ్యమయ్యే పని కాదు ఎందుకంటే మనం పోరాడేది శరీరులతో కాదు సో మనం వాడిని ఎదిరించి పోరాడి జయించటానికి ఏ విధమైన సిద్ధపాటు కలిగి ఉండాలో మనం బైబిల్ నుంచి చూద్దాం దీనికోసం ఒక వచనాన్ని చూద్దాం ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదమూడవ వచనం అందుచేతను మీరు ప్రతిదిన మందు వాని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తి మందులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవశమును ధరించుకొనుడి ఈ వచనం బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే మనం ప్రతి దినమందు కూడా వాడిని ఎదిరించాలి వాడితో పోరాడటానికి కావాల్సిన సర్వాంగ కవచాన్ని దేవుడు మనకి ఇచ్చాడు దాన్ని మనం ధరించుకోవాలి ఎందుకు ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి అంటే రెండో కొరింతీలు రెండో అధ్యాయము పదకొండవ వచనం చెప్పినట్టు సాతాను తంత్రములు మనము ఎరుగని వారము కాము ఈ అపవాది అనేవాడు ఆది నుంచి చాలా యుక్తి కలిగిన వాడై ఉన్నాడు మన జీవితంలో ఏ చిన్న ప్రదేశంలో అయినా వాడికి చోటు ఇచ్చినప్పుడు అక్కడి నుంచి మనల్ని నిత్య నరకాగ్నిలోనికి ఈడ్చికి వెళ్ళిపోవటం అనేది వాడికి చాలా తేలికైన విషయం కాబట్టి మనము ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకుని మన జీవితంలో ఏ ప్రదేశంలో కూడా అపవాదికి చోటు ఇవ్వకూడదు ఇప్పుడు ఈ సర్వాంగ కవచము ఏమేమి కలిగి ఉంటుంది అనే విషయాన్ని చూద్దాం దీని గురించి మనకి ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగో వచనం నుంచి పదిహేడవ వచనం వరకు చూస్తే కనిపిస్తుంది ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుకుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులవుదురు మరియు రక్షణాయను అను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి వీటిలో మనం ఏ ఒక్కటి ధరించుకోకపోయినా సాతానికి మన జీవితంలో మనకి మనమే చోటిచ్చిన వాళ్ళమవుతాం ఈ సర్వాంగ కవచం అనేది మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని భద్రం చేస్తుంది కనుక వాడి యొక్క తంత్రాలు ఏమీ కూడా మన మీద పనిచేయవు ఎవడైతే తను తాను భద్రం చేసుకోకుండా ఉంటాడో వాడు దుష్టుడి యొక్క తంత్రాలను జయించని వాడే పాపమునకు బానిసగా మారిపోతాడు ఇలా దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాడు కూడా సాతానికి తన జీవితంలో ఏ ప్రదేశంలో కూడా చోటు ఇవ్వకుండా ఉండడం కోసం తన్ను తాను సర్వాంగ కవచంతో భద్రం చేసుకుంటాడు అందుచేతన మాత్రమే దుష్టుడు వాడిని ముట్టడు ఈ వాక్యం మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే యోహన్ రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదిహేడవ వచనం దేవుని మూలముగా పుట్టి ఉన్న పాపము చేయడని ఎరుగుదుము దేవుని మూలముగా పుట్టిన వాడు తను భద్రము చేసుకును గనుక దుష్టుడు వాని మొట్టడు బైబిల్ నుంచి ఇంకొక వచనం చూద్దాం యాకోబు నాలుగో అధ్యాయము ఏడవ వచనం కాబట్టి దేవునికి లోబడు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును దేవునికి మనము లోబడి దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొని వాడిని ఎదిరించినప్పుడు వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు మన విరోధి అయిన సాతాను ఎంత శక్తివంతుడైనా కావచ్చు కానీ మనము దేవుని దగ్గర ఉంటే ధైర్యంగా మనం ఈ మాట చెప్పవచ్చు రోమిలిక్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటో దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడో సో ఇదండి ఇవాళ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ స్టే హోమ్ స్టే సేఫ్ గాడ్ బ్లెస్ యూ బాయ్